నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ చక్రవర్తి, మీరు చూస్తున్నారు అగ్రి గురు యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే నేను మన మిరపతోటకి అయితే బాగా వేర్లు పెరిగేదానికి అయితే మందులు అయితే ఇస్తున్నాను. నేను ఏ మందులు ఇస్తానో తెలుసుకోవాలన్నట్టయితే వీడియో అయితే పూర్తిగా చూడండి. అలానే వీడియోని ఫస్ట్ లైక్ చేయండి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్లు పెరిగేదానికి ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నానంటే, చూస్తాను కదా, ఇది వచ్చి మహతి ఈకోటెక్ వారి హ్యూమిక్ యాసిడ్ అండి, 99. ఇది మనకు 1 కిలో ప్యాక్ అయితే వస్తుంది. ఒక ఎకరానికి మనం అయితే 1 కిలో ప్యాక్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఇందులో పొటాషియం హ్యూమేట్ వచ్చి మనకు 98% ఉంటుంది. హ్యూమిక్ యాసిడ్ కంటెంట్ వచ్చి మనకు 69% ఉంటుంది. అలానే ఇందులో మనకు ఫల్విక్ యాసిడ్, కేటీఓ కంటెంట్, పిహెచ్ వాల్యూ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ 1 కిలో ప్యాక్ వచ్చి నాకు 300 రూపాయలు అయితే పడిందండి. సో ముఖ్యంగా హ్యూమిక్ యాసిడ్ దేనికంటే మనకు మొక్కలోని వేరు వ్యవస్థ వృద్ధి చెందడానికి అయితే యూజ్ అవుతుంది. సో మనం వేసే పై ఎరువులు మనకు మొక్క బాగా తీసుకోవాలంటే మనకు మొక్క యొక్క వేరు వ్యవస్థ బాగున్నప్పుడే మనకు మనం వేసే ప్రతి ఎరువులోని అణువుని మొక్క అయితే గ్రహించగలుగుతుంది. మనం హ్యూమిక్ యాసిడ్తో పాటు, సో ఇది సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అండి, ఇది మహతి ఈకోటెక్ వారి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్. అంటే మనకు ఇది సముద్రంలో ఉండేటటువంటి పాచితో తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ అనమాట, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్. సో ఇది కూడా మనకు 1 కిలో వచ్చి మనకు 300 రూపీస్ అలా పడుతుందండి. సో ఇది కూడా 1 ఏకర్కి 1 కిలో అయితే సరిపోతుంది అనమాట. సో నేను మొక్కలోని వేరు వ్యవస్థ అలానే మొక్క బాగా పెరగడానికి ఈ 2 అయితే ఇస్తున్నాను. సో ఎలా ఇస్తున్నాను తెలుసుకునే దానికి అయితే వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలానే ఈ వీడియోని అయితే మీరు లైక్ చేసి కంప్లీట్గా వాచ్ చేయగలరు. మరి హ్యూమిక్ యాసిడ్ 1 కిలో వచ్చి మనకు 250 రూపాయలు, మరియు అలానే మనకు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ చూసుకున్నట్టయితే 300 రూపాయలు అయితే పడుతుందండి 1 కిలో. మరి హ్యూమిక్ యాసిడ్ మరియు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మొక్కలకు ఒక అమృతం లాంటి పదార్థం అనమాట. మొక్కలలోని వేరు వ్యవస్థను మనకు బాగా బలోపేతం చేసి ఎక్కువగా మనకు తెల్ల వేర్లు రావడానికి, అలానే భూమిలోని సారాన్ని మనకు మొక్కలు గ్రహించే శక్తిని మొక్కలకు ఇవ్వడానికి హ్యూమిక్ యాసిడ్ అయితే ఉపయోగపడుతుంది. ఇది మనకు ఒక సేంద్రియ పదార్థం కాబట్టి మనకు పంట పైన ఉపయోగించుకోవడం వల్ల మనకు భూమికి ఎటువంటి హాని కలిగించదు, అలానే మనకు పంటకు కూడా మంచి దిగుబడులు రావడానికి అయితే హ్యూమిక్ యాసిడ్ అయితే యూజ్ అవుతుంది. అలానే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది కూడా మనకు ఒక సేంద్రియ పదార్థమే. ఇది మనకు సముద్రములోని కొన్ని రకాల పాచి మరియు మొక్కల నుండి అయితే ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ని అయితే తయారు చేయడం జరుగుతుంది. సో వీటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వీడియో అనేది నేను నెక్స్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక వీడియోగా అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను డ్రిప్కి ఎలా ఇస్తున్నాను అని చెప్పి మీకు చూపించడానికి మాత్రమే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో హ్యూమిక్ యాసిడ్ మరియు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ని ఉపయోగించడం ద్వారా మనం పంట పైన అధిక దిగుబడులు తీసుకోవడమే కాకుండా మనం ఉపయోగించే ఎరువులు ఏవైతే ఉంటాయో, ఒక బస్తా ఉపయోగించే దగ్గర మనం 25 కేజీలు ఉపయోగిస్తే సరిపోతుంది అనమాట. దీని ద్వారా మనకు పెట్టుబడులు తగ్గుతాయి, దిగుబడులు కూడా మనకు యథావిధిగా అయితే ఉంటాయండి. మరి పూర్తిగా దెబ్బతిని పంటనే తీసేయాలనుకున్నటువంటి మన మిరప పంట అయితే కంప్లీట్గా రికవర్ అయితే అయ్యింది. ప్రజెంట్ అయితే మనకు ఈల్డింగ్ కూడా స్టార్ట్ అయ్యిందండి. సో మీకైతే నేను ఉపయోగించేటటువంటి ఉత్పత్తులు వివరాలు కూడా మీకైతే అందించడం జరుగుతుంది. ఇది కేవలం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమైతే నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. సో మీరు కూడా ఉత్పత్తులను ఉపయోగించి మంచి దిగుబడులు అయితే తీసుకుంటారని ఆశిస్తున్నాను. అలానే నెక్స్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ కోసమైతే మన అగ్రి గురు యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని ఆన్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.